చెక్కుల మీద శారద 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 ఎవరా శారద శారదా శారదంటే నువ్వా? నువ్వేదో దేవత అన్నారు. దేవత అంటే మహిమలు ఉంటాయి, రెక్కలు ఉంటాయి, ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది అనుకున్నావు. ఈవిడ మహిమలున్న దేవత కాదు, మనుషుల్లో దేవత. ఓహో, మనుషుల్లో కూడా దేవతలుంటారా? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే. ఇంతకీ నీదెవరు? ఎవరా? ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది. అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం. చూడు బాబు, ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి. హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు, ఆ చట్టానికి కూడా హక్కు లేదు. నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం, మీలాంటి వాళ్ళ నోళ్లు మోయించడం మా కొత్తం కాదు. కావచ్చు, కానీ పేదవాళ్ల కడుపులు కొడితే మీకు పుట్టగతులు ఉండవు. కడుపులు కొట్టొద్దా? అయితే నిన్నే కొడతాం. దేవత లాంటి ఆమె మీద చేతులు ఎత్తారు, ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిప్పాయి. ఎవర్రా మీరు? క్లాసుకు ఉండాలా, మా శ్రవిడిలా? జోడు పాములు మా గుర్తు. కాటుకు కాటు, వేటుకు వేటు. ఏడిశారు మీ ఒత్తి బొమ్మ పాములు, మా ఒరిజినల్ పాములు చూసుకోండి. నీలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము పుట్టాట ఆడుకున్నాం. ఇలాంటి మూర్ఖులతో నీకెందుకు? నాగుల చవితి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే, కాని రక్తపాతం జరగకూడదు బాబు. విన్నారా, ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు, లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది. ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు? ఏంటయ్యో, హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి? 400 నాకు ఇవ్వడానికి ఏడుస్తావేంటి? టేక్ ఇట్ ఈజీ. కూల్ డ్రింక్. నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. బాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? అదే పాల రేటు 500. ఓన్లీ 500 తీసుకో. ఆగండి ఆగండి, మారేసుకుంటుందేమో. బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్మకునేదైనా పవర్ఫుల్ లేడీ, కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద వేసుకుంటాను, తీసుకోమనండి. చూసావా
భగవాన్ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే కరెక్ట్ పాల పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది పూజ పితాజీ పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేలేలా ఉన్నాయి మన బుడగలు ఏడు ఒక ఇప్పుడు ఏమైందే నీ పొగరు ఉన్నాడుగా నీ జట్కా వీరుడు గొంతు చించుకున్నారు వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా మళ్ళీ జాగ్రత్తగా ఇంటి దగ్గర తెచ్చిరా జర కవ్వ ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తుంది హలో కుబిజీ అటు మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడు ఏడిశాడు ఫుల్లు బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు వాడు నన్నేం కొడతాడు ఇదిగో చూడు మందు టచింగ్ లేనోడిని ఫుల్లు బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను ఇక రారా సుర్రు సుమ్మైపోద్ది ఒరే కుయ్యా ఇందాక ఒక్కరిలా కనపడ్డావు ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంట్రా ఏంటి ఒక్కళ్ళ కనిపిస్తున్నానా ఇద్దరులా కనిపిస్తున్నానా ఇక నీకు సుర్రు సుమ్మేరా ముచ్చట పడితే ఆల్కూర చెంచం తినిపించాను మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు ఎవరు ఈవిడే ఈవిడే ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డిన్నర్ కి పిలిచింది ఏమండమ్మా ముందు వాళ్ళు తింటారు తర్వాత వాళ్ళని మనం తింటాం రేపు మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేట వాళ్ళంతా గొట్టాలి కదా అంతేకాదు డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆట పాట జంపి ఎలాగ తినతో నేను ఆడాలా అలా అనకూడదు
ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు మీరు ఊ అనండి వారు దుయ్యంటారు।